నచ్చపోతే హెలికాప్టర్కు నల్ల మల్ల అడుగులా గుట్ట గుద్ద పెట్టుకొని చచ్చిపోయింది. నీ మాట మంచిగా నీ మూతి మంచిగా లేదు. అమ్మ తోడి సూచినా మూచినట్టే మూచినా మూచినట్టే కాదు. ఇది మూసినా కంటే సూచి ఏంది అచ్చిన సంగతి తింటా పంట ఉంటా పోతా కొన్ని కోసి పూరు వీకి సార్ పోసి ఆయన అందానికి నేనే ఎక్కువ ముసలి కుట్టాను. తింటా పంట పోతావా కొన్ని కోసి బోరు వీకి బోరు వీకి సారీ అది తప్పేసి తొక్కు కాలపడి మరో వచ్చి పోసిన నువ్వు అత్తవారి గుడ్డు పెట్టినా. నువ్వేమో గుడ్డు పెడతావు ఇప్పటికి వీడు మాయమ్మడి రాబట్టి 8 ఏళ్ళ సాలైతుంది ఏ ఊరికి వేరా. అరో మా అందరికి పెళ్లి అవుతుంది అన్నా నాకు పెళ్లి కావాలా పెళ్లి కావాలా పుల్లను చూడమంటే తిరిగంగా తిరిగంగా. అగో మా ఊరి దగ్గర కొత్త కొండ పక్కకు గట్టారు సింగపురం కాడ ఓ పుల్లలు మాట్లాడి పొల్లి మరి పెళ్లి చేసిన కురుమల్ల పుల్ల వీళ్ళు కూడా కురుమల్లే పెళ్లి చేసినాక 16 పండుగకు పందిరి చూడ నిద్రకుపోయిండు. పందిరి చూడ కొత్త నిద్ర కూడా నిద్ర పోయినాక వీనికి ఇద్దరు బాంబార్దులు 2 బీర్లు తెచ్చిండు. 2 బీర్లు తాగిండు వీళ్ళ పొల్లుండు వీడు ఇంట్లో అన్నాడు. వీళ్ళ అత్తమ్మ వచ్చి ఇతర రేఖల కింద అన్నారు. రాత్రి 12 అవుతుందట తలపు తీసుకొని పోయి వీళ్ళ మా మీదనే ఉచ్చబోసిండు. మరి నేనే నిన్న పండుకున్నా మా పేట పండుకున్నాడు కర్రే కొగ్గడి కప్పుకో పండుకున్నాడు లైట్ పనిచేసుకున్నాడు. రాత్రి 12 గంటల వేనా పోసిన అలా ఊరికిచ్చింది ఓ హాలు ఒక్కరి మేడమ్మి ఓడప్పుడు ఆ మూతి మన కప్ప మూతి ఉన్నట్టుంటది ఆ మూతి ఎక్కడ పడుతుంది కళ్ళు మూసుకపోతే ఇట్లా మంచిగా లేని ఆ సౌతులు చచ్చిపోయిన సౌందర్యం దిగరా నన్ను పెట్టరాదు దాని చెప్పు చూసి అక్కరా అడ్డకైతే మంచిగుందన్నట్టు మాయలమ్మి ఒక్క మాట ఏం మాట లేరవెళ్ళ అయితే బడి వేయలా బడి వేరయ్యా ఇంకా రాలేదా ఇంకా రాలే రాలే కదా రాలే మరి రాలేదంటే ఎటు ఎటు చూస్తాను రాలే కదా రాలే రాలే కదా రాలే తల పెట్టావా తల పెట్టినా ఇప్పుడు పిల్లలు ఎలా కిందరు ఏడుగురు కొడుకు ఆపరేషన్ చేసుకోవాలని ఇప్పుడు కంటే ఆపరేషన్ చేసుకోబోయి అందు మీరు ఓటు అంటే రోడ్డు పోదు రావాలి అంజముండ కాదే మనిషి పిల్ల మంచిగా లేకుండా పిల్ల మంచిగా ఉండాలి. నేను పోరవెళ్ళ తీసుకుపోయి వారికి ఇస్తానంటే తలపేయమంటే ఇదేమంటారు నలుగురు ఇంటే నా లోకాలు ఇంట భార్య భర్తలు ఇంట్లో ఇస్తారా పడాలంటే లంజ కొడకాలని రామ 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 తలపే అంటే ఇవాళకి 7 గురి అన్ను మంక Yeah.
నీ నచ్చింది కొడుకులు అడిగింది ఎందుకు కాదు ఇక ఒక మాటే పుదారే ఓ బాబా చెప్పేటి మాటల మారా మారియా కొడుకులు బల్లెళ్ళకెళ్ళి వచ్చేది ఎందుకో కాదు నా తమ్ముడు నీల తీరరాదు నా బిడ్డ నిమ్మావతి కడుపు వండక కాశీ యాత్ర తిరిగి వచ్చింది ఎక్కడికి వేన వల్ల భార్య భర్తల కడుపు వండదు నా తమ్ముడు నా బిడ్డ వచ్చి కచ్చేరి మీద మరి కలకల 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 కన్నీరు ఇస్తా నా తమ్ముడు కచ్చి నా కాళ్ళ కాళ్ళకు దాపుకున్నాడు అన్నా అన్నా నీ కడుపు వండింది నీకేడుగురు కొడుకులు అన్నా నీకేడుగురు కొడుకులల్లా పెద్ద కొడుకు నీకున్నా చిన్న కొడుకు నీకున్నా నడవ నీకు ఇంకా ఐదుగురు కొడుకులు ఐదుగురి కొడుకులల్లా ఏ కొడుకునన్నా నా మరి ఎంత కాళ్ళకాడ కొంగు దాపుకున్నా నా మరి కొంగులేయిరా ఓ కొడుకును దత్తపుత్రుని బతికినన్ని రోజులు ఆ కొడుకును చూసుకొని బతుకుతాం మేము కొడుకులు ఉన్నామా మేము బిడ్డలు ఉన్నామా ఎందుకన్నా ఈ కొట్టు బతుకని నా తమ్ముడు నా బిడ్డ ఎడతాను అగో అందుకే అగో నా కొడుకులు అచ్చెల్ల అడిగిన కొడుకులు తీసుకుపోయి నా తమ్ముడికి దత్తపుత్రుని తలపాటు వాళ్ళు నేను అవనడుకుని అదర ముద్ర పెట్ట చూడు రావా ఏందో 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 ముచ్చట పెడతాను నేను అనుకున్నా అయితే మనకి ఏడుగురు కొడుకులు కదా నా తమ్మిని కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒకరిని తీసుకుపోయి అంటే ఉచ్చేరా ఉన్నారా పుష్కరా పెట్టిరా పొరాలు ఆ పుష్కరా ఉచ్చేరా పెట్టిలా అది నీ నామునరకనే అదల మధ్య పెట్టా నేను ఎంతో కష్టపడి నీ ఆడిన వాడి కన్నా నేను అంటే ఇప్పుడు డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ ఈ పెట్టి మీదకి ఆ పెట్టి మీద ఇంకో పెట్టి మీద రెస్ట్ తీసుకున్నప్పుడు అట్ట ఇట్లా ఉండదా ఎక్కడెక్కడ వేసి ఏం చేయాలి పట్టబడి నిట్టబడి ఏడుగురు ఏడుగురు కన్నా ఇయ్యచ్చున్నావా సౌది ఇచ్చేయా కొడుకులే కదా కోట నేను మొగోళ్ళ నేను మొగోళ్ళా మరి నేను మొగోళ్ళ కన్నా మొగోళ్ళ కనలేదా మరి కన్నా కనలేదా మరి కుక్కన్నట్టు కుక్కగా కుక్కగా అన్నట్టు కాదు గుళ్ళెడు వేగులే నవమాసాలు మోసి ఒక్కొక్క కొడుకును 15 నెలలు మోసిన ఒక్కొక్క కొడుకు నీకేమారు రెడ్డి మూడ కొడుకు వాళ్ళు మొన్నంత 9 నెలలు అంటారు 9 నెలల మొత్తం పేరు ఉంటుందా కీర్తి ఉంటుందా కొడుకుల కన్నా బిడ్డల కన్నా పేరు రావాలి కీర్తి రావాలని గిన్నీస్ బుక్ ఎక్కానండి ఒక్కొక్కరు నేను మెడిసిన్స్ యూజ్ చేసుకుంటా వాడుకుంటా ఒక్కొక్కరు 15 నెలలు మోసినారా 15 నెలల మొత్తం పోరాలు గడ్డ గడ్డ పుట్టిన నాలక నాలకైనా భీములు మొత్తం చిన్న అందరికంటే అరే పొలగానికి పాలు సరిపోలేదు పురావకి ఇచ్చాయను ఎండిపోయిన కోతులు అవుతాను మొత్తమే దగ్గర ఉంటాడు కొడుకు వడదే కొడుకు ముద్దు లేకుంటే ఎట్లునే నా కొడుకు కాకి పిల్ల కాకి ముద్దు పిట్ట పిల్ల పిట్ట ముద్దు ఎట్లునే నా కొడుకు నాకు ముద్దు నేను ఇయ్యాట ఇయ్యా కంటే పో ఇయ్యా
ఏం చేస్తావురా అయ్యా పోతే దాని కూడా అయితే అయ్యా ఇది నేను వచ్చాను కదా అయ్యా నా చెప్పురా మీరు అని చెప్పరు ఒకసారి మాట్లాడదు ఏంది ఏ భారీ నువ్వు ఏ భారీ ఈ అనుకు పళ్ళు పెట్టు మాట్లాడకు నెట్ కొరిగించిపోతా మరి నువ్వు తెల్లరా మరి అంటే పోరా ఇయ్యలేనా నేను ఇయ్య అంటే ఇయ్య అవసరం లేదు మా పదే 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 ఇయ్యన మాట్లాడుతున్నావు ఇయ్యే రెండు వందల ఒకటి మరి మూడో మరి ఒక్కొక్క ఇద్దరు అంటారు ఎవరుంటేంది భయపడే మన సంసారం మన సంసారంలో మళ్ళీ పచ్చింపు ఓ ఇటు అప్పుడు కానీ అత్తరు కదా చంద్రబద్ధలు చదువుకొని ఎప్పుడు ఎప్పుడు అంటారు ఇక కథ గోడగూరా దేవుడు మరి ఒక్క సోదర నాకు మాట్లాడుతారా చేసిన గొర్రె అందుకే కూర ఏది మీరు వీలేదు రా నాన్న ఎత్తుకొని ఇచ్చేది రెండు మూడు గంటల వరకు కూడా వింటే బేలాడితే మన ఎత్తుకొని ఇచ్చేది ఆకీన పండరు మన ఐలన్ లేడరా మన ఫోన్ చేసిన ఐలన్ లేదు మల్లన మల్లన మల్లన్న ఒక్కడు ఉండి చాలు మనకు అదే ఇవి పెదవాలి నువ్వు చేసినావా మన మల్లన్న సుధా చేసావు ఎవరు మరి మరి అక్కడి వాళ్ళ ఊకుండే జోకులు మరి జోకులు చేయకపోతే కథ తొందర అయిపోతుంది అది కథలే అవ్వ వేరే వేరే బయట ఏమంటలేము మేము చెప్పుకోబో నా కొడుకులు ఇవ్వండి కొడుకులు పూరణాలు చేసుకొని బతుకుదా నేను రాదుకుంటే నా కొడుకుల గంతేబో ఎదురు కొడుకులు మొగోళ్ళు వీరులు శివులు మొగోళ్ళు నువ్వు మొగోళ్ళు నీకేమారు కదా నా కొడుకు పోదు పోదు ఉన్నాక అయితే నీ సో నువ్వు పోసుకో ఆ పాటు భర్తవు ఆయన సో ఆయన పోయి ఎవరు ఆయన ఏం చెప్తారా నేను లేకపోతే లేకపోతే గడియ ఉండదు చెట్టు కాటి పెట్టి చెప్తూ మాట్లాడింది నేను ఏనంటే అయ్యా పిల్ల లేని బొడ్డోనికి నేను ఎందుకు ఇంత కొడుకుల అందుకే అంటారు సమతి దాగని ఆరాలు ఎత్తని అది పాలోడు బతకని పాలువుని కన్ను ఇరవది కర్ర పత్త పడితే పాలువుని కన్ను ఎర్రబడితే అందుకే అంటారు ఎలువోని పగ ఎట్ల పడ్డది అప్పది కన్న పోని పగ కట్ల పడ్డది అప్పది పాలువుని పగ పక్కలోన కట్టె మెరిసింది పాలువుని పగ పన్నెండేళ్ళు పాము పగ ఏడేళ్ళు నా తమ్మునికి ఈ ఏడవకు తమ్ముడా నేను ఒక్క కొడుకును తెచ్చి నీ ఒళ్ళు ఎత్త దత్త పుత్రుడు చేస్తానంటే నా తమ్ముడు ఎంత సంబరపడతాను నా బిడ్డ ఎంత సంబరపడతాం నేను ఇస్తానని నా తమ్మునికి ఆశ చెప్పుది అన్నం పెడితే నీ ఇస్తారు ఏది ఏదిన ఇస్తారు నేను ఎట్ల కుందుకుందు నా తమ్ముడు ఎంత ఎదురు చూస్తాను నా బిడ్డ ఎంత ఎదురు చూస్తాను కర్ర నాగడి తమ్మునా ఇవిడి నా గడ్డిపోదనైతేనా అందుకే అంటారమ్మా ఇప్పటికప్పటికి అర్థం లేని మాట ఎర్థమైతే కన్న తల్లి అన్నాక నేనేమి చేస్తా అలివిన్నో బలివిన్నో కొడుకుడు తీసుకుపోయి నా తమ్ముని చేతికిస్తా నా తమ్ముని ముంగట నా బిడ్డ ముంగట పిల్ల లేని గొడ్డోనికి నా కొడుకుని ఎట్టిచ్చిన గొడ్డుదానికి వెనక పిల్ల కొట్టును ఇచ్చినవరా గాడిది కొడుక గొడ్డుదానికి నా తమ్ముని ముందు నా కొడుకును గుద్దుకత్తీయక నేను బాధ పెట్టిందే వేలు ఇచ్చి నేను మనసు ఎందుకు నొప్పి ఇయ్యాలి ఆశగ పూసగ నా తమ్ముని నా బిడ్డను నా మరదలు ఏదన్న మాట అంటే కూడున్న ఈ సంసారం కుక్కల పాలు కలిసి ఉన్న ఈ సంసారం కాకల గద్దల పాలైదు మనసు నొప్పిచ్చింది వేరే ఇచ్చి నేనెంత బాధ పెడదును నా తమ్మునికి నేను ఏమని చెప్పుదును నా బిడ్డకు నేను ఏమని చెప్పుదు
నా తమ్ముడు ఎంత చూస్తాడు, నా బిడ్డ ఎంత చూస్తాను, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అందుకే అంటారు 33 జుట్టు కూడా ఉంటాయి, 3 చికెలు కూడా ఉంటాయి. పిల్లల కన్నా తల్లికే పిల్లలు గుర్తు తెలుసు, కరణి తల్లికి పిల్లలు గుర్తు తెలియదు. ఆడి పిల్లల కన్నా తల్లికే వందనం గుర్తు తెలుసు, కరణి తల్లికి వందనం గుర్తు తెలియదు. అమ్మ తమ్ముడికి ఎంత చెప్పుదును, ఇతరుని ఆశ పెడితే అంటే నా తమ్ముడు ఎంత బాధపడుతుడు, నా బిడ్డ ఎంత బాధపడుతుడు. కోంగ మాత్రం నవ్వుకుంటా వేయను, రాంగ నీలారి కళ్ళలో నీళ్ళు తిరుగుతాను. తమ్ముడా, ఇవాళ నీ కొడుకుని తీసుకొని మొత్తం నా చేతిలో పెడతానన్న. ఏం సంగతి జరిగింది తమ్ముడా? అన్నా ఏం సంగతి జరిగింది, వదిలేమన్న మాట అన్నదా? కొడుకుని ఈయన గవాహనింటి ఎందుకు వదలని కొడుకేదన్న మాట అన్నదా? బిల్లం కొట్టే రౌత అయిపోయాను, ఒకటంటలేవు రెండంటలేవు అన్నా, ఏం సంగతి అన్న? తమ్ముడా, నీ వదిలే మాయలమ్మీ ఏమన్నా లేదురా, నీ కొడుకులు బల్లలకెళ్ళి రాలే, నా కొడుకులు బల్లలకెళ్ళి రాలే. ఒకవేళ నేను ఇవాళ ఇతరని ఇంటికి వేణ డబ్బునా నా కొడుకులు ఇవాళ చిన్ననాడు అడ్డం ఉండే పడికే తీసుకొచ్చి నీ ఊళ్ళెత్తున్నా. వాళ్ళు ఎంతో ఎంత పోయి 15 పిల్లలు వెలిగిళ్ళు, 15 పోయి 12 కొడుకులు వెలిగిళ్ళు. నేను అలివిల్లు ఓ పలివిల్లు, ఓ కొడుకులు తీసుకొచ్చి నీ తీతలు పెడతా. జ్ఞానం రాని కొడుకులైతే కొట్టినా ఉంటారు తిట్టినా ఉంటారు. ఇవాళ జ్ఞానం వచ్చిన కొడుకులు మూరి కొడుక చిన్నబాబు దగ్గర పొమ్మంటే మేము వాడి దగ్గరికి వెళ్ళి పోతాం. సత్తరాజాల వలంజ కొడుక గాడిద కొడుక నా కొడుకులు నా వీధికి మరల పడతా. కచ్చి నీ బలవంతంగా నీ తీతలు పెడితే నా కొడుకు నా దగ్గర కొడుకు వస్తే నేను ఇచ్చి బాధ పెడుదునా, ఇక నేను బాధ పెడుదును. వారి అన్నమాట కడుపులా దాదుకున్నాడు, ఒకవేళ నీ వదిలకి ఇస్తాను తమ్ముడు అంటే నా తమ్ముడు మనసెంత వచ్చిపో, నా బిడ్డ మనసెంత వచ్చిపో. బాధ పెట్టింది మీరని కడుపుల భార్య అన్న మాట దాచుకొని మీరికి నీళ్ళ మరి మహిళంపి రాదు తమ్మునికి ఓదార్చు. తమ్ముడా, ఇవాళ నా కొడుకుల నేను తీసుకొస్తారనుకున్నా కానీ నాకు ఈ ఆలోచన పడ్డదిరా తమ్ముడా, ఇయకనే నేను బాధపడాలి, ఇచ్చి నేను ఎట్లా బాధపడదు తమ్ముడు. ఒక్క మాట తమ్ముడా, అప్పటికప్పటికి అంటారు ఇంటికి పెద్దలు ఉంటే తెలియకున్నా తెలియజెప్పాలి. మన ఇంటి దేవుడు మన కుల దేవుని పోయలే జిల్లా, మన కులాదేవత అంటే లక్ష్మీదేవత, లక్ష్మీదేవత పూజ చేసినా తమ్ముడా. అన్నయ్య చేయలేదు అన్న పూజ తమ్ముడా. అప్పటికిప్పటికి అంటారు మనం ఏ తీర్థమైనా ఏ జాతర అయినా ఏ దేవుని గుడి పూజకమైనా మొదలు ఇల్లు శుద్ధి పెట్టుకుని ఇంట్లో దేవతలకు కొబ్బరికాయ కొట్టుకున్నాక బయట కాలు పెట్టాలి. తెలవకుండా తెలిసిన పెద్దలు గిలాంటోళ్ళు కోడళ్ళకైనా తెలవనోళ్ళకు కొడుకులకైనా చెప్పాలి. ఇంటికి పెద్ద తెలవకున్న పిల్లలకు తెలియజెప్పాలి. మొదలు ఇల్లు శుద్ధి పెట్టుకుని ఇంట్లో దేవతలకు కొబ్బరికాయ కొట్టుకున్నాకనే బయట కాలు పెట్టాలి. గట్ల మీరు ఇంటి దేవతని పూజ చేయాలి. అందుకే నీ కడుపు అండలేదు నా తమ్ముడు. లక్ష్మీదేవి పూజ తమ్ముడా, తప్పున పూజ చేసిన మీ కడుపు వండపోతే తర్వాత చూడు నా ప్రాణం మీద మీకు కడుపు వండుతుంది. చెప్పినోని కాలే, నువ్వు అడిగినోనివి కాలే. కడుపు వండలేదంటే ఆగవాగం పనులలో డబ్బు రింపి ధనం రింపి 7 నాగపనులు కట్టి సాగదోలేను. అందుకే అంటారు తమ్ముడా, మొదలు ఇల్లు శుద్ధి పెట్టుకుని ఇంత దేవునికి మొక్కినాకనే బయటికి పోవాలి. అట్లా మనం పోయే తమ్ముడు
లక్ష్మిని పూజ ఇంట్లో ఉన్నాయని లక్ష్మీదేవి పూజ చేయమని తనతను పొడవలకాడ తీసుకొని వచ్చి పూజ పట్టే సమాన తీసుకొచ్చి అప్పుడు మన మీ అన్నట్టుగా మన బావ అన్నట్టుగా ఇవాళ మైనపు మరి ఒక మాట ఏమన్నా ఇంట్లో పూజ చేసాక బయటకు వెళ్ళిపోవాలి. మన ఇల్లు కడగపోతే సుద్దులు పెట్టబోతుంది అన్నాడు బండి కట్టుకరా అనే బండి మీద కూర్చుంటే వెళ్ళిపోతే అయ్యా ఆఖరక్కడసారి లక్ష్మీదేవి పూజలు చేద్దాం భగవంతుడి మెచ్చి సంతానం ఊరి కట్టకపోతే నా ప్రాణం తీసుకుంటా నీ ప్రాణం తీసుకోవయ్యా. ఎందుకురకంటే ఇవాళ సత్యదాగా కలిసిమెలిసి ఉండేది ఏ కొడుకులు ఏ కోడలు ఏ బిడ్డలు ఏ అన్నదమ్ములు కాదు సత్యదాగా కలిసిమెలిసి ఉండేది. భర్తకు భార్య అన్నారు భార్యకు భర్త అన్నారు నాదా నాదా మొక్కుదే వరం ఏం దేవుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఈ గొడ్డు బతుకు పాడు వాడు ఎన్ని రోజులు మనం గొడ్డు బతుకు బతుకుదాం. ఏ ఆడవిల్లలైనా ధనాను మొయ్యద్దు దరిద్రాను మొయ్యద్దు ఆడవాళ్ళకు గొడ్డు పేరు మొయ్యరాని అన్నారు నాదా పోయానాడు ఇద్దరు భార్య పడతారు శేషపాదు మీద కూర్చుని ఉన్నారు నారాయణుడు. నారాయణుడు అంటే ఆ విష్ణుదేవుడు. విష్ణుదేవుని పాదాల మీద లక్ష్మీదేవి పాదాల మీద పూల వెలిసము కొడుతుంది. నన్ను కొట్టే మానవుడు ఎవడు అని అర చేతులు చూసుకుంటే మైనంపి రవి మైనంపి రాదు మైనంపి రాదు భార్య మాయలమ్మి మాయలమ్మి అంతరుడు ఏడుగురు కొడుకుల కన్నది రాదు అంతేనా తోడగుట్టినోడు నీలసేన రాదు నీలసేన రాదు భార్య నిమ్మావతి నీలసేన రాదు నిమ్మావతికి కడుపు వండక లక్ష్మీదేవి పూజలు ఎత్తాను ఉన్నరా నీలసేన రాదు సంతానం గొడ్డు పేరు గొడ్డు పేరు గొడ్డు పేరు ఇన్ని రోజులు వచ్చింది అగో నీలసేన రాదు కొడుకులు బిడ్డలు లేరా అవ్వకు రెండు చెక్కలై పొడితే అన్నకు